డయాబెటిస్ వ్యక్తి సగటు ఆయురార్థంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయంపై లాన్సెట్ నివేదన విడుదల చేసింది. అవేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. వెల్కమ్ టు మనారోగ్యం, దిస్ ఈస్ కేకే. డయాబెటిస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా చక్రవ్యాధి కారణంగా బాధపడుతున్నారు. డయాబెటిస్ దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంత కాలంగా షుగర్తో బాధపడుతుంటే అంత ఎక్కువ సమస్యలు ముప్పు పెరిగిపోతూ ఉంటుంది. డయాబెటిస్ మన సగటు లైఫ్ స్పాన్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయంపై లాన్సెంట్ నివేదన ఆశ్చర్యపోయే విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్కు దారితీసే టైప్ 2 డయాబెటిస్ సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించబడింది. 30 ఏళ్ల వయసులో టైప్ 2 డయాబెటిస్ వస్తే సగటు ఆయురార్థం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని స్పష్టం చేసింది. 40 ఏళ్ల వయసులో చక్రవ్యాధి వస్తే 10 ఏళ్ల జీవితకాలం తగ్గుతుందని, 50 ఏళ్లకి వస్తే సగటు 6 సంవత్సరాలు ఆయురార్థం తగ్గుతుందని వెల్లడించారు. అదే లైఫ్ స్పాన్. అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లో 15 లక్షల మంది ప్రజలు మంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణ వచ్చినట్లు ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురించమైన నివేదనగా తెలిపింది. యువత టైప్ 2 డయాబెటీస్కి గురి కాకుండా నివారించడం, సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే అకాల మరణాల ముప్పు తగ్గుతాయని ఈ నివేదన సూచించింది. ఒబిసిటీ, అధిక బరువు, చెడు ఆహార అలవాట్లు, ఎక్కువ సమయం కూర్చోవడం, శరీర వ్యాయామం లేకపోవడం వంటి కారణం వల్ల టైప్ 2 డయాబెటీస్ కేసులు పెరుగుతుందని ఈ నివేదన పేర్కొంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ నివేదనను రూపొందించింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ పరిశోధన కొనసాగింది. ఫలితాలు దాదాపు సమానంగానే ఉన్నాయని ప్రొఫెసర్ ఇమాన్యువల్ డి తెలిపారు. అలాగే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంచుకుంటే దీర్ఘకాలిక సమస్యలు నివారించవచ్చు, ఆయుష్ పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించడం, ఉంచుకోవడం ఎంతో కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, అలాగే బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోండి. డయాబెటీస్ వల్లే కాదు, హైపర్ టెన్షన్ కారణంగానూ రక్తనాళాలు దెబ్బతింటాయి, అదే బ్లడ్ వెసల్స్. అధిక కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరమే. ఇది గుండెపోటు, పక్షవాతం, ఇతర ప్రాణాంతకర సమస్యలకు దారితీయొచ్చు. షుగర్ పేషెంట్స్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. మందులు వాడుతున్నాం కదా అని డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఉండడం అస్సలు మంచిది కానే కాదు. 3 నెలలకోసారైనా విధిగా డాక్టర్ను సంప్రదించి పరీక్షించుకోవాలి. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. మద్యంతో గ్లూకోజ్ మోతాదులు పెరగవచ్చు, తగ్గవచ్చు. ఎంత మద్యం తాగుతున్నారు, తాగుతున్నప్పుడు ఏదైనా తింటున్నారా లేదా అనే దానిపై ఇది ఆధారపడి కూడా ఉంటుంది. సో డయాబెటీస్ అన్నది ఎంతవరకు ప్రమాదకరమో మీకు ఇప్పటికే చాలా విషయాల ద్వారా తెలిసి ఉంటుంది. సో ఎప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఒక్కసారి చెప్పాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, అలాగే మంచిగా డయట్ ఫాలో అవుతూ దాని తర్వాత దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ని బ్రేక్ చేయడం, ఇలా చేయడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ వీడియోలో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.